హుజూరాబాద్ ఎన్నికల ఇన్ఛార్జిగా హరీష్ రావు ఉన్నారు దళిత బంధు ఇవ్వకపోతే నవంబర్ నాలుగు నుంచి అమలు కాకపోతే నా పేరు మార్చుకుంటా అని హరీష్ రావు అన్నారు నవంబర్ నాలుగో తారీఖు అయిపోయింది మరి హరీష్ రావును పేరు మార్చుకుంటా అంటారు కదా ఏ పేరు పెట్టుకోమని చెప్తారు ఒకటి రెండు రాష్ట్రంలో అరిష్ట పాలన కొనసాగుతుంది అంటున్నారు ముఖ్యమంత్రి మీద వ్యతిరేకత వచ్చినప్పుడు కానీ కేసీ అది టీఆర్ఎస్ ప్రభుత్వం మీద వ్యతిరేకత వచ్చినప్పుడు కానీ డైవర్ట్ స్కీమ్ పెడతా ఉంటారు మరి ఈసారి ఏమన్నా కేటీఆర్ను ముఖ్యమంత్రి చేసే అవకాశాలు ఏమన్నా కనబడుతున్నాయి ఎందుకంటే మీరు ఇరవై సంవత్సరాల నుంచి కేసీఆర్ను దగ్గర నుంచి చూస్తున్నారు కదా ఆయన సైకాలజీ మీకు తెలుసు కదా ఈ రెండింటి మీద చెప్పండి ఒక మాట మాత్రం స్పష్టం కేసీఆర్ గారు మాట్లాడినా హరీష్ రావు గారు మాట్లాడినా అందులో ఉన్నటువంటి మంత్రులు మాట్లాడినా వాళ్ళ మాటలు తెలంగాణ సమాజం నమ్మే స్థితిలో లేదు వాళ్ళు పూటకొక మాట మాట్లాడతారనేటువంటి భావన వచ్చేసింది కాబట్టి వాళ్ళు పేరు మార్చుకుంటారా ఇప్పుడు ఇంతెందుకు ముఖ్యమంత్రి గారే అవసరమైతే తల నరుక్కుంటా తప్ప మాట తప్పనని చెప్పిండు నరుక్కున్నాడా దళితుడు ముఖ్యమంత్రి చెప్పారు తల నరుక్కుంటా అని చెప్పి నరుక్కున్నాడా ముఖ్యమంత్రి గారు ఇట్లా అనేకం ఉన్నాయి ఇప్పుడిప్పుడే అర్థమైపోయింది అంటే బిగినింగ్లో ఏమనుకుంటా అంటే ఏదో ఎమోషనల్గా ఉద్యమంలో మాట్లాడిన అనుకుంటారు కానీ నిజ జీవితంకి వచ్చిన తర్వాత ప్రాక్టికాలిటీకి వచ్చిన తర్వాత ఇవాళ వాళ్ళు ఎట్లా పనిచేస్తారో అసలు హరీష్ రావు ఏ ట్రబుల్ షూటర్ అని చెప్పి మాట్లాడతారో హరీష్ రావు ఉద్యమంలో గొప్పగా పనిచేసినది మాట్లాడతారో హుజూరాబాద్ ఎన్నికల తర్వాత ఇంత నీచంగా ప్రవర్తిస్తాడా ఇంత నీచంగా ప్రవర్తిస్తాడా వీళ్ళ అసలు రూపం తెలిసిపోయిందని చెప్పి ప్రజలు భావిస్తారు ఒక హుజూరాబాద్ ప్రజలకు కాదు హుజూరాబాద్ ప్రజలకు ప్రత్యేకంగా తెలుసు ఎట్లా బెదిరించిండ్రు ఎట్లా ప్రలోభ పెట్టిండ్రు ఎట్లా దౌర్జన్యం చేసిండ్రు ఎట్లా దొంగ ఓట్లు వేయించుకున్నారు ఎట్లా రకరకాల చేసిందో వాళ్ళకి తెలుసు ప్రత్యేకంగా కానీ మొత్తం తెలంగాణ తెలిసింది ఇవాళ అందుకనే వాళ్ళ గురించి నేను మాట్లాడడం బాగుండదు అది వాళ్ళ విజ్ఞత కొద్ది పెడతా నెంబర్ వన్ నెంబర్ టూ ముఖ్యమంత్రి గారిని ఎవరు చేయాలనేది ప్రాంతీయ పార్టీలలో వారసత్వంగా వాళ్ళు చేసుకుంటారు తప్ప ప్రజాస్వామ్యబద్ధంగా దీంట్లో సీనియారిటీని బట్టో లేకపోతే ఇంకా రకరకాల వాళ్ళ దాన్ని బట్టి నిర్ణయించేటువంటి ఆస్కారం ఉండదు మరి ఏం చేస్తారో ముఖ్యమంత్రి గారు తెలుసు తప్ప నేను మారుస్తారా మారుతానా అని వాళ్ళకి సంబంధించింది మూడవది మూడవ అంశం ఏంటంటే ఒక్కటి మాత్రం సత్యం వీళ్ళు ఎన్ని రకాలు ఇప్పుడు ఈ మాటలు చెప్పినప్పటికీ కూడా వీళ్ళు ఏం మాట్లాడినా తెలంగాణ నమ్మడానికి సిద్ధంగా లేదు గుర్తుపెట్టుకోండి అయిపోయింది గాన్ కేసు వీళ్ళేదో ఈ ఇట్లా ఈ రేపటి తిరుగుతా ఎల్లుండి తిరుగుతా ఏం తిరిగినా వీళ్ళది ఒక్క వ్యవసాయం మీదనే గిన్ని కుప్పిగంతులు వేసిన తర్వాత ఒక డబుల్ బెడ్రూమ్ ఇల్లది ఉన్నది ఇప్పుడు సపోజ్ డబుల్ బెడ్రూమ్ ఉన్నది ఏమన్నారు మన అసెంబ్లీ చర్చలు పెట్టించి అక్కడ బాగా ప్రచారం చేసుకోవాలి హుజూరాబాద్ మీద రిఫ్లెక్ట్ కావాలని చెప్పి పెట్టుకున్నారు ఏమన్నారు ఎవరి జాగాలలో వాళ్ళకు డబుల్ బెడ్రూమ్ కట్టిస్తారని అన్నారు ఇచ్చిందా ఇప్పటివరకు చేసిందా చెప్పండి ఉద్యోగాలు నోటిఫికేషన్ ఇస్తా అని చెప్పిండ్రు ఎమ్మెల్సీ ఎన్నికలు అప్పుడు ఇచ్చిందా చెప్పండి అంటే కేవలం ఎన్నికలు వచ్చినప్పుడు మాత్రమే పనిచేస్తారు తప్ప ఓట్ల కోసమే పనిచేస్తారు తప్ప ప్రజల కోసం ప్రజల జీవితాల వెలుగు దింపడానికి కోసం పనిచేయడానికి సజీవ సాక్ష్యం కేసీఆర్ ఇంకా కృష్ణమూర్తి సార్ రాజేందర్ గారు నేను కృష్ణమూర్తి ఆంధ్రప్రభ మీకు బీజేపీ కీలక బాధ్యత అప్ప చెప్పింది ఆపరేషన్ ఆకర్ష్ టీఆర్ఎస్లో అసంతృప్తులు కానీ ఉద్యమకారులతో చేయించడం కానీ అది ఎంతవరకు అయింది రెండో రకం కూడా ప్రచారం జరుగుతుంది మీరు బీజేపీని వీడతారు కాంగ్రెస్లో పోతున్నారని అది ఎంతవరకు అయింది చెప్పండి రెండు విషయాలు ప్రభుత్వంలో ఉన్నవాళ్ళు నాయకుల కోసం వేటాడినా నాయకుల కోసం తీసుకపోయినా అది మీరు చెప్పిన ఆపరేషన్ ఆకర్ష వర్తిస్తుంది కానీ ఇక్కడ మా దగ్గర ఏముందని చెప్పి భారతీయ జనతా పార్టీ ఆకర్షిస్తుందా ప్రలోభ పెట్టదు భారతీయ జనతా పార్టీ ఆకర్షించదు ప్రలోభ భారతీయ జనతా పార్టీ ప్రజలు కనుక రేపు రాబోయే కాలంలో బీజేపీ అధికారంకి వస్తారనుకున్నప్పుడు రాజకీయాల మీద అవగాహన కలిగిన వాళ్ళు రాజకీయ భవిష్యత్తు కోరుకునే వాళ్ళు మా దాంట్లోకి వచ్చే ఆస్కారం ఉంది నెంబర్ వన్ నెంబర్ టూ నేను చెప్పినా కదా ఇలా టీఆర్ఎస్ ప్రభుత్వంలో కొనసాగుతున్న మంత్రులు కావచ్చు ఎమ్మెల్యేలు కావచ్చు ఎంపీలు కావచ్చు కింది స్థాయిలో జిల్లాపై చైర్మన్ కావచ్చు మెయిల్ కావచ్చు ఎవ్వరు కూడా తృప్తిగా లేరు మేమంతా ఉత్సవ విగ్రహాలాగానే ఉన్నాము ఇది మంచిగా లేదు దీనికి భవిష్యత్తు లేదు ఎన్నో ఒక నాడు దీనికి బయటపడాలని చెప్పి వాళ్ళు భావిస్తూ ఉన్నారు వాళ్ళు ఎప్పుడు బయట మీకు తెలుసు ఇంకా రెండు సంవత్సరాలు అధికారంలో ఉండేది ఉన్నది
రెండు సంవత్సరాల కాలం పాటు ఎందుకు పోగొట్టుకోవాలి, అదేదో పని చేసుకుందాం, ప్రజలకు దగ్గర ఉందామని చెప్పి అనుకొని బయటపడతా తప్ప రాబోయే కాలంలో టీఆర్ఎస్ పార్టీకి భవిష్యత్తు లేదని చెప్పి అందులో ఉన్న నాయకులంతా నిర్ణయించుకున్నమాట వాస్తవం. వాళ్ళు ఎప్పుడు బయటకు వస్తారు అనేది కాలం నిర్ణయిస్తారు. రెండవది, మీరు రెండో ప్రశ్న ఏది వేసిండు, ఆ ప్రశ్న కాంగ్రెస్ పార్టీకి పోతారని వేసిండు. నేను పార్టీలు మారటం కాదు, నీకు ఐడియా ఉండాలి. నేను ఇప్పుడు కూడా నాందని పార్టీ మారలే, నేను నేను టీఆర్ఎస్కి రాజీనామా చేయలే, నన్ను తొలగించిన వాళ్ళు. నేను ఎమ్మెల్యే పదవి రాజీనామా చేయలే, నన్ను రిజైన్ చేయించిన వాళ్ళు ఫోర్స్ చేసిండు. నేను ఇజ్జత్ గల్ల బిడ్డగా రిజైన్ చేసిన కంటే పూటకో మాట రోజుకొక ఆలోచన ఉండవని కాదు, స్థిరమైన ఆలోచన ఉండవని. అన్ని రకాల ఆలోచించుకున్న తర్వాతనే నేను భారతీయ జనతా పార్టీలో ఎంటర్ అయినా. నేను విద్యార్థి ఉద్యమాల్లో లెఫ్ట్ భావాలు కలిగి ఉన్నప్పటికీ కూడా రాజకీయాలు డైనమిక్గా ఉంటాయి కాబట్టి, స్టాటిక్గా ఉండవు కాబట్టి, ఇప్పుడున్నటువంటి మారిన పరిస్థితులలో ఈ దేశంలో ప్రధాని నరేంద్ర మోడీ గారి నాయకత్వం కొనసాగుతూ ఉంది కాబట్టి, కుటుంబ పాలనను అంతం పట్టించి ఒక సామాన్య మధ్యతరగతి బిడ్డ, ఒక ఓబీసీలో ఓబీసీ కులాల పుట్టిన బిడ్డ దేశ ప్రధానమంత్రి అయింది కాబట్టి, ఇవాళ వారి నాయకత్వంలో నేను ఇక్కడ కొనసాగాలని నేను ఆ పార్టీలో పనిచేయాలని చెప్పి నిర్ణయించుకున్నాను కాబట్టి అట్లాంటి ప్రశ్నలు ఉత్పన్నం కావు. రెండు, ఇవన్నీ ఎవరు చేస్తారంటే కేసీఆర్ గారికి ఇవన్నీ రాతలు రాయించడు, ఇవన్నీ సృష్టించడం అలవాటు కాబట్టి వారు చేసే పని ఇవాళ కనిమేళ కూడా రాదు. అంటే వారు మిత్రవైరుద్యం మిత్రభేదం ఎట్లా పెట్టానో వెనుతో పెట్టిన విద్య. ఆయన ప్రజా హృదయాన్ని గెలుచుకొని గొప్ప కాడు, ఇతర పార్టీలలో చిచ్చు పెట్టి ఇతర పార్టీలలో ఇట్లాంటి పుట్టించి తప్పుడు వార్తలు తప్పుడు కథనాలు వేసి ఆయన చలమనేటువంటి తప్ప, ఆయన న్యాయబద్ధంగా ధర్మబద్ధంగా ప్రజాస్వామ్యబద్ధంగా తను గొప్ప పనిచేసి ప్రజల ప్రేమను పొంది ప్రజల హృదయాల్లో చోటు సంపాదించుకునే వాళ్ళు కాదు. అందుకనే వాళ్ళు అవన్నీ ఆపణ చేస్తారు. ఇవన్నీ కేసీఆర్ చేస్తున్న పనులు తప్ప ఇవి కథ వట్టి కథనాలు కాదు. ఇటలాందర్ గారు, నా పేరు రెహమాన్, నేను జనం సాక్షి పత్రిక ఎడిటర్ని. టీఆర్ఎస్లో మీరు ముఖ్యమంత్రి పీఠానికి ఎసురు పెట్టాలని, అంటే ముఖ్యమంత్రిని పక్కకు తప్పించి ఎమ్మెల్యేలను కూడగట్టే ప్రయత్నం చేశారని చెప్పి మిమ్మల్ని తొలగించినట్టుగా టీఆర్ఎస్ ఇంటర్నల్ ప్రచారం ఉంది. రెండో ప్రశ్న, మీ ఎన్నిక కేంద్ర ఎన్నికల కమిషన్ వీలైనంత ఆలస్యం చేసింది, ఈ రెండింటిని మీరు ఎట్లా? వాస్తవంగా మాలాంటి వాళ్ళ మీద ముఖ్యమంత్రి సీటు కోసం ఎసరు పెట్టిన తప్పు. మేము కోరిందల్లా మంత్రిగా కాకపోయినా మనిషిగా గౌరవించమని చెప్పినాం మేము. మా మారాటం అంతా కూడా ముఖ్యమంత్రి దాయి దేవుడు ఎరుగు, మంత్రిగా ఉన్నప్పుడు కనీసం ఆ మంత్రి ప్రోటోకాల్స్, మంత్రికి ఇచ్చే గౌరవం పక్క పెట్టి మనిషిగా గుర్తించమని చెప్పినాం. ఇంకా ఉత్పన్నం ఎక్కడవుతుంది? రెండవది, రెండవ మాట ఏంటంటే, రాబోయే కాలంలో ఒక్కటి మాత్రం స్పష్టంగా చెప్పగలను, భారతీయ జనతా పార్టీ ఈ రాష్ట్రంలో జెండా తప్పకుండా ఎగిరేస్తుంది. ప్రశాంత్ నవతెలంగాణ అండి. సార్ ఈటల గారు, ఒకటి మీరు రేవంత్ రెడ్డితో మిలాఖత్ అయ్యి కాంగ్రెస్ కొద్ది రోజుల వరకే బీజేపీలో ఉంటారనేది చర్చ నడుస్తుంది అయితే ఇది ఓకే ఓకే అదొకటి. ఇంకొకటి, ఈరోజు బ్యాంకులను ప్రైవేటీకరణ చేస్తారనే దాని మీద రాష్ట్రవ్యాప్తంగా దేశవ్యాప్తంగా రెండు రోజుల పాటు సమ్మె చేస్తున్నారు. అదే సందర్భంలో కార్మికులకు నష్టం చేసే కార్మిక కోడ్లను గిట కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం తీసుకొస్తుంది. ఈ రెండు అంశాల్లో మీరు ఒక వామపక్ష నేపథ్యం నుంచి వచ్చినారని మీరు ఇప్పుడే చెప్పారు, ఈ రెండు అంశాల మీద అభిప్రాయం ఏంటి? ఈ రెండు గిట బ్యాంకుల జాతీయకరణ చేసిందే ప్రజలకు న్యాయం చేయాలని లాభం చేకూర్చాలని ఇది, కానీ నేడు ప్రైవేటైజేషన్ చేస్తున్నారు, దీని మీద మీ ఒపీనియన్ ఏంటి? మీ యాక్చువల్గా మీరు అంటున్నట్టుగా ప్రైవేటైజేషన్ అనేటువంటిది మొత్తం కాకుండా ఇప్పుడు ఇప్పటికైతే ఆ పరిస్థితి లేదు. ఒకటి మాత్రం సత్యం ఏంటంటే,
అది ఎల్ఐసి కావచ్చు, అది బ్యాంక్స్ కావచ్చు, అది రైల్వేస్ కావచ్చు, అది కేంద్ర ప్రభుత్వం ఏ సంస్థలనే కావచ్చు. ఈ సంస్థలన్నీ కూడా ఇక్కడి ప్రజానీకానికి ఉద్యోగ కల్పనలో, సంపద సృష్టించడంలో, ప్రజలకు సౌకర్యాలు కల్పించడంలో సహాయం చేస్తున్న విషయం తెలుసు. వీటన్నిటి కూడా గొప్పగా తీర్చిదిద్దే ప్రయత్నం చేయాలని చెప్పి భావిస్తున్నది నా వ్యక్తిగతమైన అభిప్రాయం కూడా. అదే గొప్పగా తీర్చిదిద్దాలని చెప్పి ప్రయత్నం చేయాలి తప్ప వాటిని మూసేయాలని చెప్పి ఎవరు భావించట్లేదు.